Ninna idlu inaugurate chestu Akada Vela Tandri photo pettukoni Iyane kattadani Iyane daniki srushtikartani Brahmananga sakshilu esukunna ante manishi ane vadu Evvadu ee mariga tappudu panulu cheyadu Eppudu kuda edi chesina nee manasakshi untundi మనస్సాక్షి కూడా లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడుకో పుట్టిన బిడ్డ నా బిడ్డని చెప్పుకునే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓకే, అడాప్ట్ చేసుకున్నానని చెప్పు, తప్పు లేదు. నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పు, తప్పు లేదు. నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా అని చెప్పే దరిద్రం అయిందంటే వీళ్ళకంతా వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా గొప్ప మాట ఒకటి మాట్లాడాడు. అదేమిటంటే, గుడివాడలో టిట్కో ఇల్లు ఆయనే కట్టాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశాడంట. మరి ఆయన ఎప్పుడు కట్టాడో, ఏ దశకు కట్టాడో ఇవాళ 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తే ఒక చిత్రమైన పోలిక మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో పుట్టిన బిడ్డనంట తాను ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంట. ఇదే నాకు గిట్టంది, నేనంటే బాధపడేది. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేది ఎవరు అంటే మళ్ళీ నీకు బాధ, అంటే నీకు కోపం, అంటే నీకు ఏడుస్తావు, నటిస్తావు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఎవరికి పుట్టిన బిడ్డను ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్నటువంటి పనికి మాలినవాడివి నువ్వు. నేను ఎందుకు చెప్తానంటే, ఎస్, తెలుగుదేశం ఎవరు పెట్టారు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా? ఆయన ద్వారా ఉద్భవించినటువంటి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్లో ఉండి దాన్ని ఓడిస్తానని చెప్పి మళ్ళా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీలోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దాన్ని ఎత్తుకుని ముద్దాడుతున్నటువంటి పనికి మాలిన మనిషి ఎవరు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఆ మధ్యన ఏమన్నాడు, పోలవరం ఆయన బిడ్డంట. నాకు తెలియగడుగుతా, రాజశేఖర రెడ్డి గారి కలల పంట పోలవరం. పోలవరాన్ని కలగని, పోలవరాన్ని ప్రారంభించి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం అభ్యంతరంగా ఆయన వెళ్ళిపోతే దాన్ని పట్టుకుని పోలవరం నా బిడ్డ, పోలవరం నా కల అని చెప్పుకున్నటువంటి బుద్ధి లేనివాడు ఎవరయ్యా? ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి అలవాటు ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లా. మీకు కూడా అంతే పరిస్థితి. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి, ఆ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఇవాళ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు కూడా ఏదో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, ఈ పార్టీ అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఎవరికో పుట్టిన పిల్లల్ని వచ్చి పేరు పెట్టుకుంటాడంట. అలా అసలు ఇంగితిగానే ఉందా మనిషికి? ఆ వయసుకి ఆడవలసిన మాటలేనా? ఎవడు పుట్టిన పిల్లలు ఎవరు పెట్టుకుంటాడంటే నాకు ఏడ్చాడు. దేనికి ఏడ్చాడు? అవలా దేనికి ఏడ్చాడు చెప్పండి. ఎందుకు అలాంటి మాటలు, అలాంటి మళ్ళీ మాటలు మాట్లాడటం, ఎవరైనా మాట్లాడారంటే మళ్ళీ ఆడటం ఏమైంది? ఆ జ్ఞానం 40 సంవత్సరాల ఇండస్ట్రీ టిట్కో ఇల్లు. ఓకే, టిట్కో ఇల్లులను నువ్వే మరి అంటే ఎందుకు ఒక్క ఇల్లు కూడా నువ్వు ముఖ్యమంత్రి హయాంలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయావు? ఎందుకు ఇవ్వలేకపోయి చెప్పండి. ఒక్క ఇల్లు నువ్వు ఇచ్చావా చెప్పండి. లెక్కలు రమ్మనండి. ప్రభుత్వం అనేది ఆన్గోయింగ్ ప్రోగ్రాము. ఓ ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది, ఆ ప్రభుత్వం మధ్యలో పోతే రెండో ప్రభుత్వం వస్తుంది, కంప్లీట్ చేస్తుంది. నేను ఇనిషియేట్ చేశానంటే పర్వాలే, నేనే ఇచ్చానంటే అది ఎక్కడ ఒక్క ఇల్లు కూడా ఇవ్వకంట? దానికి వచ్చి ఇలాంటి బొక్కల భాషలు మాట్లాడితే మరి అవుతున్నాడంటే ఎక్కడ పెట్టుకుంటున్నాయి ఇంత దళ తీసుకెళ్ళి? సమయం పాటించాలి చంద్రబాబు నాయుడు గారు. వయసుకి తగ్గ మాటలు రావాలి తప్ప ఇష్టం వచ్చిన మాట్లాడితే అప్పుడు ఊరుకోవద్దు సమాజంలో.
చెప్పండి. సరే ఎవరికి కావాలండి, ఎవరికి బాధ అండి, ఎవరికి బాధ చెప్పండి. ఊరికే నేను అలా తెలుసు స్వామి చెప్తే చూస్తే మా చిన్నప్పుడు చదువుకున్న స్వామి చెప్పారు ఏమని, పులి 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 అంటే పడుకుని పోయి అందరి మీద పడిపోయి. మా ఊరిలో చిన్నప్పుడు స్వామి చెప్పారు పులి 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 అనేవాడు అంటే అది పడుకుని పోయి కింద మీద అందరూ పడుకుంటాడు. పులి లేదు, పడిపోవడం లేదు, తీసుకెళ్ళడం లేదు, ఉత్తరే అలా ఉంది. ఇది ఎవరికి కావాలా, ఎవరికి డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఇది ప్రతి ఒక్క హక్కు ఇది ఎందుకు చేస్తారు? నేను ఏ రాజకీయ నాయకుడితోనే ఇలాంటి మాటలు వినలేదు. నేను అందుకే చెప్పాను, ఆయనకి ఒక విధానం కానీ ఒక ఆలోచన కానీ అనేది లేదు పాపం. దయచేసి అది ముందు ఉంటే బాగు, అది ముందు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి చెప్పాను చాలా సందర్భాలు. అందులో మాట్లాడి ఇలాంటి మాట్లాడి నేను వైసీపీలు అందరూ దొంగలు, వైసీపీ రౌడీలు, వైసీపీలు అందరూ దొంగలు, అందరూ ఆ పార్టీయే దొంగల పార్టీ, ఆ పార్టీ రౌడీల పార్టీ, మమ్మల్ని అండి ఎలా బస్సు ధర్మ చెప్పండి.